హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఓజం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బిజినెస్ మ్యాన్ సూర్య అని అతన్ని పట్టుకోవడానికి రౌడీని పంపిస్తాడు. సూర్య ఆ రౌడీల నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ రౌడీలు సూర్యాన్ని పట్టుకొని ఆ బిజినెస్ మ్యాన్ దగ్గరికి పిలుచుకుని వెళ్తారు. అసలు ఎవరి సూర్య, తనకి బిజినెస్ మ్యాన్కి ఏంటి సంబంధం అని తెలియజేయడానికి స్టోరీ బ్యాక్ డ్రాప్లోకి వెళ్తుంది. సూర్య యూఎస్ఏలో జాబ్ చేస్తూ ఉంటాడు. తన పని ఏమైంటే బాంబులు పెట్టి బిల్డింగ్స్ని డిస్ట్రాయ్ చేయడం. తన చెల్లి ఐశ్వర్య ఎంగేజ్మెంట్ ఉంటే ఇండియాకి వస్తాడు. సూర్య వాళ్ళ నాన్న కృష్ణమూర్తి, ఆయన ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్. తనకి తన ఆరోగ్యం కంటే తన జాబే ముఖ్యం. అజ్మల్, తను ఒక అనాథ. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత కృష్ణమూర్తి ఫ్యామిలీతో పాటే కలిసి పెరిగింటాడు. అజ్మల్ హ్యాకింగ్లో కింగ్. సూర్యకి తన చెల్లి అంటే చాలా ఇష్టం. ఎస్పీ పార్థసారథి, తను కృష్ణమూర్తి ఫ్రెండ్. పార్థసారథి చెల్లి గాయత్రి. సూర్య గాయత్రిని చూడగానే లవ్లో పడతాడు. పార్థసారథి కృష్ణమూర్తి కూడా సూర్యకి గాయత్రి నుంచి పెళ్లి చేయాలనుకుంటారు. గాయత్రికి వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం. ఐశ్వర్య ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత సూర్య యూఎస్ఏకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎస్పీ పార్థసారథి బాంబ్ బ్లాస్ట్ చనిపోతాడు. ఈ విషయం ఐశ్వర్య సూర్యకి ఫోన్ చేసి చెప్తుంది. దానికి సూర్య చాలా బాధపడతాడు. ఇంతలో కృష్ణమూర్తి ఇంట్లోకి ఎవరో వచ్చి సూర్య వాళ్ళ అమ్మని నాన్ననే చెల్లిని చంపేస్తారు. ఇదంతా సూర్య వీడియో కాల్ చూస్తూ ఉంటాడు. ఐశ్వర్య సూర్య వీడియో కాల్ని మినిమైజ్ చేయడం వల్ల సూర్యని రౌడీలు ఎవరూ చూడరు. అజ్మల్ ఇంట్లో లేకపోవడం వల్ల తన ప్రాణాలతో బయటపడతాడు. సూర్య యుఎస్ఏ నుంచి ఇండియాకి వస్తాడు. పోలీసులు పార్థసారథి టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయాడు అని కేసు క్లోజ్ చేశారు. సూర్యకి మాత్రం పార్థసారథి చావుకి అలాగే వాళ్ళ ఫ్యామిలీ చావుకి ఏదో కారణం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే నలుగురు ఒకే రోజు చనిపోయింటారు. అంతేకాకుండా పార్థసారథి కృష్ణమూర్తి చనిపోయే లాస్ట్ మినిట్ వరకు ఒకే కేసు మీద పనిచేసింటారు. అందుకు సూర్య అజ్మల్ ఇద్దరు ఈ కేసు డీటెయిల్స్ ఏమైనా గాయత్రికి తెలిసింటాయే అని తన దగ్గరికి వెళ్తారు. కానీ గాయత్రి వాళ్ళన్న చావుని భరించలేక సూసైడ్ చేసుకుని ఉంటుంది. సూర్య అజ్మల్ ఇద్దరు తనని హాస్పిటల్లో జాయిన్ చేసి బతికిస్తారు. ముగ్గురు ఒక టీమ్గా మారి వాళ్ళ ఫ్యామిలీ చావుకి ఎవరు కారణమని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు అజ్మల్కి కృష్ణమూర్తి గురించి ఒక విషయం గుర్తుకొస్తుంది. అది ఏమి అంటే కృష్ణమూర్తి చనిపోవడానికి ముందు చాలా పేపర్స్ కలెక్ట్ చేసింటాడు. అలాగే వాటిని డ్రైవ్లో స్టోర్ చేసింటాడు. అజ్మల్ కృష్ణమూర్తి మెయిల్ హ్యాక్ చేసి మొత్తం అన్ని విషయాలని కనిపెడతాడు. మార్కస్, తను ఆల్ఫా రెమెడీస్ అనే సంస్థకి అధినేత, అలాగే సైంటిస్ట్. తన కొడుకులు ఎడ్వర్డ్, ఆండ్రూ. మార్క్యూకి నమ్మిన బంటు ఆల్ఫా రెమెడీస్ జనరల్ మేనేజర్ కార్తికేయన్. మార్కస్కి ఇంకో కంపెనీ ఉంటుంది. అది ఏమి అంటే ప్యూరిట్ ఫుడ్ అండ్ వాటర్ కంపెనీ. ఈ కంపెనీ ఫుడ్ని వాటర్ని అమ్ముతూ ఉంటుంది. ఈ కంపెనీ మార్కస్ది అని ఎవరికి తెలియదు. మార్కస్ కొన్ని వైరస్లను పుట్టించి ఈ వాటర్ అండ్ ఫుడ్ ద్వారా అందరికీ వ్యాపించేలా చేస్తాడు. ఆ తర్వాత తనే ఆల్ఫా రెమెడీస్ ద్వారా వ్యాక్సిన్ని రిలీజ్ చేసి వాళ్ళ కంపెనీకి మంచి పేరు తెప్పిస్తాడు. అలా 5 ఇయర్స్లో 5,000 కోట్లు టర్నోవర్ చేసింటాడు. ఈ విషయం మీదే పార్థసారథి కృష్ణమూర్తి ఇన్వెస్టిగేషన్ చేసింటారు. అది మార్కస్కి తెలిసి ఇద్దరిని చంపేపించింటాడు. సూర్య ఈ ప్రూఫ్స్ అన్ని తీసుకొని అసిస్టెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్తాడు. కానీ తీరా చూస్తే సూర్య వాళ్ళ ఫ్యామిలీని చంపింది అసిస్టెంట్ కమిషనర్ అని తెలుస్తుంది. దానికి ముగ్గురు కలిసి వాళ్ళ ఫ్యామిలీని చంపిన అందరినీ వాళ్ళే చంపాలని ఫిక్స్ అవుతారు. అందుకు ముగ్గురు ఎవరికి డౌట్ రాకుండా బయట ఒక రూమ్ని రెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి అందరు యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ సూర్య అసిస్టెంట్ కమిషనర్ని చంపాలనుకుంటాడు. అందుకు సూర్య కేబుల్ టీవీ రిపేర్ చేయడానికి అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి టీవీలో బాంబు పెడతాడు. నైట్ కమిషనర్ టీవీ ముందు కూర్చోగానే సూర్య బయట నుంచి అది చూసి బాంబు పేలుస్తాడు. దాంతో అసిస్టెంట్ కమిషనర్ చనిపోతాడు. సూర్య పెట్టిన బాంబు కూడా కమిషనర్కి మాత్రమే హాని కలిగించేలా పెట్టింటాడు. ఎస్పీ రియాజ్ కమిషనర్ కేసుని టేకప్ చేస్తాడు. రియాజ్కి పార్థసారథికి కమిషనర్కి ఏదో సంబంధం ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు బాంబు బ్లాస్ట్ చనిపోయింటారు. అందుకు రియాజ్ తన టీంని వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయమని పంపిస్తాడు. అసిస్టెంట్ కమిషనర్ చనిపోగానే మార్కస్ జాగ్రత్త పడడం స్టార్ట్ చేస్తాడు. దానికి సూర్య అజ్మల్తో గాయత్రితో మన ముగ్గురం ఒక దగ్గర ఉంటే అందరికీ ప్రాబ్లం అని అజ్మల్ని గాయత్రిని ఇంటికి పంపించేస్తాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆల్ఫా రెమెడీస్ జనరల్ మేనేజర్ కార్తికేయన్ని చంపాలనుకుంటారు. అందుకు అజ్మల్ ఆల్ఫా రెమెడీస్లో నెట్ సర్వీసెస్ని హ్యాక్ చేసి నెట్ రా కూడా చేస్తాడు. సూర్య నెట్ ఆపరేటర్గా ఆఫీస్లోకి వెళ్ళి కార్తికేయన్ రూమ్లో ఉన్న రోటార్లో బాంబు ఫిక్స్ చేస్తాడు. దాంతో కార్తికేయన్ చనిపోతాడు. మార్కస్ సీసీటీవీ ఫోటోస్ని చెక్ చేస్తాడు. కానీ సూర్య క్యాప్ పెట్టుకోవడం వల్ల ఫేస్ సరిగ్గా కనిపించదు. ఎస్పీ రియాజ్ కార్తికేయన్ గురించి ఎంక్వైరీ చేయడానికి మార్కస్ దగ్గరికి వస్తాడు. కానీ మార్కస్ రియాజ్ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. అంతేకాకుండా ఈ కేసుని ఎంక్వైరీ చేయడం ఆపేయండి అంటూ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి రియాజ్కి ఫోన్ వస్తుంది. దాంతో రియాజ్ కేసుని వదిలేస్తాడు. కానీ ఎవరికి తెలియకుండా అన్అఫీషియల్గా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. రియాజ్ టీమ్ పార్థసారథి గురించి ఎంక్వైరీ చేసి రియాజ్కి చెప్తారు. పార్థసారథి అలాగే తన ఫ్రెండ్ కృష్ణమూర్తి ఒకే రోజు చనిపోయారని తెలియగానే రియాజ్కి ఇదేదో పెద్ద విషయంలో అనిపిస్తుంది. అలాగే మార్కస్కి ఈ కేసుతో సంబంధం ఉంది అనిపిస్తుంది. మార్కస్
ఈ కేసును డీల్ చేయడానికి సపరేట్గా ఒకరిని పిలిపిస్తాడు. తన పేరు కెప్టెన్. తను మిలిటరీలో ఉన్నప్పుడు బాంబులు ఫిక్స్ చేయడంలో, అలాగే ఇన్వెస్టిగేషన్లో కింగ్. మిలిటరీ నుంచి రిటైర్డ్ కాగానే తను తన సర్వీసెస్ని డబ్బులకి అమ్మడం స్టార్ట్ చేసి ఉంటాడు. అందుకు మార్కస్ తనని పిలిపించి కేసు డీటెయిల్స్ అన్ని ఇస్తాడు. కెప్టెన్ కేసు డీటెయిల్స్ అన్ని చూడగానే కొన్ని విషయాలు తెలుస్తాయి. అవి ఏమి అంటే, అపోనెంట్ యూజ్ చేసే బాంబ్ ప్లాస్టిక్ ఎక్స్ప్లోజర్ అని, అలాగే ఇది ఎవరో పర్సనల్గా కోపం ఉన్న వాళ్ళే చేస్తున్నారు అని, అలాగే ఇది చేస్తోంది ప్రొఫెషనల్ కిల్లర్ కాదు అని తెలుస్తుంది. ఎలా అంటే, ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎవరైనా సరే వాళ్ళ టార్గెట్ని చంపడానికి ఎంతమందినైనా చంపేస్తారు, కానీ సూర్య టార్గెట్ చేసిన వాళ్ళని మాత్రమే చంపుతుంటాడు. అందుకు కెప్టెన్ మార్కస్తో, మీరు పర్సనల్గా ఎవరైనా చంపడం లేదా మీకు పర్సనల్గా ఎవరైనా శత్రువులు ఉన్నారని అడుగుతాడు. మార్కస్ అలాంటి వాళ్ళు ఎవరు లేరని చెప్తాడు. కెప్టెన్ మార్కస్కి అలాగే తన ఇద్దరు కొడుకులకి ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాడు. సూర్యకి మార్కస్ని టచ్ చేయడం కష్టమైపోతుంది. ఎస్పీరియాస్ టీం వాళ్ళు కృష్ణమూర్తి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో అజ్మల్ని వచ్చి కలుస్తారు. అజ్మల్ సూర్య యుఎస్ఏలో ఉన్నాడు అని చెప్పి కవర్ చేస్తాడు. సూర్య అజ్మల్ గాయత్రి ఇంటి దగ్గర ఉంటే ప్రాబ్లం అవుతుంది అని బయట ఇంకో రూమ్ రెంట్కి తీసుకొని అందులో ఉండమంటాడు. మార్కస్ రెండో కొడుకు యాండ్రూకి అమ్మాయిలంటే పిచ్చి, తను రోజు క్లబ్కి వస్తూ ఉంటాడు. సూర్య గాయత్రిని యాండ్రూ దగ్గరికి పంపించి అట్రాక్ట్ చేస్తాడు. యాండ్రూ సెక్రటరీ నుంచి తప్పించుకొని గాయత్రిని పిలుచుకొని ఫామ్ హౌస్కి వస్తాడు. ఈసారి బాంబ్ గాయత్రి మొబైల్లో ఉంటుంది. గాయత్రి యాండ్రూతో, ఈ మొబైల్లో ఒక వీడియో ఉంది చూడు అంటూ మొబైల్ తన చేతికి ఇస్తుంది. యాండ్రూ ఆ మొబైల్ తీసుకోగానే సూర్య ఆ మొబైల్ని బ్లాస్ట్ చేస్తాడు. దాంతో యాండ్రూ చనిపోతాడు. అలాగే బ్లాస్ట్ జరిగినప్పుడు గాయత్రి అధిరూంలో ఉండడం వల్ల కొన్ని దెబ్బలు తగులుతాయి. సూర్య అజ్మల్ ఇద్దరు కలిసి తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మార్కస్ నా కొడుకు సెక్రటరీ ఎందుకు ఇవ్వలేదు అని కెప్టెన్ తిడతాడు. కానీ అది యాండ్రూ చేసిన తప్పు అని తెలియగానే సైలెంట్ అయిపోతాడు. కెప్టెన్ బాగా ఆలోచించి, ఈసారి అపోనెంట్కి నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా ఎడ్వర్డ్ అని ఎవరికీ తెలియకుండా అమెరికాకి పంపించే ప్లాన్ వేస్తాడు. మార్కస్ తన ప్రాణాలు అలాగే తన కొడుకు ప్రాణాలు కాపాడుకోవడానికి కెప్టెన్కి తను చేసే డర్టీ బిజినెస్ గురించి చెప్పి తను చంపిన అందరి డీటెయిల్స్ని ఇస్తాడు. కెప్టెన్ తన టీంతో కలిసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని వెరిఫై చేయడం స్టార్ట్ చేస్తాడు. సూర్య తన వస్తువులు కొన్ని తెచ్చుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ పోలీసులు వాళ్ళ ఇంటిని అబ్జర్వేషన్లో పెట్టింటారు. పోలీసులు సూర్య ఇంటికి రావడం చూసి పట్టుకోవాలనుకుంటారు. కానీ సూర్య తప్పించుకుంటాడు. అజ్మల్ మార్కస్ మెయిల్ ఐడిని హ్యాక్ చేసి ఉంటాడు. మార్కస్ ఎడ్వర్డ్కి అమెరికన్ టికెట్ బుక్ చేయగానే అజ్మల్కి తెలుస్తుంది. అజ్మల్ ద్వారా సూర్యకి తెలుస్తుంది. కెప్టెన్ అందరి డీటెయిల్స్ని వెరిఫై చేస్తున్నప్పుడు సూర్య యుఎస్ఏలో పనిచేస్తాడు అని తెలుస్తుంది. కెప్టెన్ తన గురించి ఎంక్వైరీ చేస్తే తన ప్రొఫెషన్ గురించి తెలుస్తుంది. కెప్టెన్ ఈ పని ఖచ్చితంగా సూర్య చేసి ఉంటాడని కన్ఫర్మ్ చేసుకొని మార్కస్తో చెప్తాడు. మార్కస్ ఎడ్వర్డ్ని అమెరికా పంపించిన తర్వాత వాడి పని పడతామని సైలెంట్గా ఉంటాడు. కెప్టెన్ ఎడ్వర్డ్ని ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు సూర్య మ్యాగ్నెటిక్ బాంబ్ అని ఎవరికి తెలియకుండా ఎడ్వర్డ్ కార్కి అటాచ్ చేసి బ్లాస్ట్ చేస్తాడు. దాంతో ఎడ్వర్డ్ చనిపోతాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యని పట్టుకోవడానికి న్యూస్ ఛానల్స్లో సూర్య మిస్సింగ్ అని వేపించి పట్టించిన వారికి 1,00,000 రూపాయల బహుమతి అని ప్రకటిస్తాడు. ఆ న్యూస్ని సూర్య ఇంటి ఉన్నారో చూసి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాడు. దాంతో కెప్టెన్ తన టీంతో అక్కడికి వచ్చి సూర్యని పట్టుకుంటాడు. ఎస్పీ రియాజ్ ఆ న్యూస్ని చూసి మార్కస్ సూర్యని ఏమో చేయబోతున్నాడని తెలిసి తన ఫోన్ని ట్రాక్ చేసి తన కోసం బయలుదేరుతాడు. కెప్టెన్ సూర్య ఫ్రెండ్స్ని కనుక్కొని వాళ్ళని కూడా పట్టుకుంటాడు. మార్కస్ సూర్య తయారు చేసిన బాంబుని తనకే తగిలించి కారులో కూర్చొని టైమర్ ఆన్ చేస్తాడు. టైమర్ అయిపోయిన తర్వాత చూస్తే సూర్య ఈసారి బాంబుని కంట్రోల్ రిమోట్లో పెట్టింటాడు. దాంతో కార్ బ్లాస్ట్ అయ్యి కారులో ఉన్న కెప్టెన్ మార్కస్ ఇద్దరు చనిపోతారు. రియాజ్ తన టీంతో అక్కడికి వచ్చి చూస్తే అప్పటికీ అంత అయిపోయి ఉంటుంది. సూర్య అజ్మల్ గాయత్రి ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. అలా మూవీ ఎండ్ అవుతుంది. మీరు కూడా ఈ మూవీని చూడాలనుకుంటే హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళి చూసేయండి. అలాగే ఈ వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ లైక్ ఒక 4 షేర్ చేయండి, ఆ 4 ఇంకో 4 షేర్ చేయండి. తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటి ఇచ్చుకోండి సాబ్, తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్, తప్పదు సాబ్.